హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సుష్మా. ఫ్రెండ్స్, మనం పిండి వంటలు చేస్తున్నప్పుడు ఎక్కువగా బెల్లంతో చేసే పిండి వంటలు ఉంటాయి కదండి. చాలా ఎక్కువ మోతాదులో చేస్తున్నప్పుడు ఇలా గట్టిగా ఉన్న బెల్లంని మనం పొడి చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుందండి. అంతేకాకుండా కొన్ని సమయాల్లో స్వీట్స్, పరమాన్నాలు కూడా చేసుకుంటూ ఉంటాము. అప్పటికప్పుడు కూడా బెల్లంని పొడిగా చేసుకుని వేసుకోవాలన్నా టైం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం బెల్లంని ముందుగానే ఇవి మెత్తగా చేసుకుని పొడిగా చేసుకుని పెట్టుకున్నామనుకోండి, ఈజీగా పని అయిపోతుంది. మరి ఎలా గట్టిగా ఉన్న బెల్లాన్ని పొడిగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దామండి. కొన్ని గట్టిగా ఉండే బెల్లం గడ్డలుంటాయి, మరికొన్ని ఏమో సాఫ్ట్ గా ఉంటాయండి. సాఫ్ట్ గా ఉండేవి త్వరగానే పొడిగా చేసుకోవచ్చు, కానీ గట్టిగా ఉండే వాటిని నైఫ్ తో గానీ దేంతో చేసినా కూడా పొడి అవు. అలాంటప్పుడు ఈ విధంగా ఒక గిన్నెని స్టవ్ పై పెట్టుకుని దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. నేను ఈ సాల్ట్ అనేది ఆల్రెడీ యూజ్ చేశానండి, అందుకే ఈ కలర్ లో ఉంది. సాల్ట్ లేకపోయినా పర్వాలేదు, ఇసుకను కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత దానిపై ఒక ఇలాంటి ఇన్ప స్టాండ్ పెట్టుకుని ఒక ప్లేట్ కానీ ఇలాంటి ట్రేలో కానీ బెల్లం గడ్డను ఉంచుకొని మనం స్టవ్ పై పెట్టుకోవాలి. దానిపై మూత పెట్టి ఒక 5 నుండి 10 నిమిషాలు బేక్ చేసుకోవాలండి. ఇలా చేయడం వలన బెల్లం అనేది సాఫ్ట్ అయిపోతుంది. అప్పుడు మనం బెల్లంని నైఫ్ తో గానీ దేంతో కట్ చేసినా కూడా ఈజీగా పొడి పొడిగా చేసేసుకోవచ్చు. చూసారు కదండి, 10 నిమిషాల తర్వాత నేను బెల్లంని బయటికి తీసానండి. ఆ తర్వాత ఈ విధంగా నైఫ్ తో ఇలా అంటుంటే ఈజీగానే పొడి అయిపోతుంది. ఇలా మనం వేడి చేసుకోవడం వలన చాలా ఈజీగా మనం పొడి చేసుకోవచ్చు అండి. ఇలా బెల్లంని పొడి చేసి పెట్టుకుని ఒక డబ్బాలో గనక స్టోర్ చేసుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మనకు ఖాళీ సమయం ఉన్నప్పుడు ఈ విధంగా పొడి చేసి పెట్టుకుని ఒక డబ్బాలో గనక స్టోర్ చేసుకుంటే దాన్ని మనం కావాలనుకున్నప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం బయట పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్ లో పెడితే గనక కలర్ మారకుండా ఉంటుంది, బయట పెడితే డార్క్ కలర్ గా అవుతుందండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా గట్టిగా ఉందనుకోండి, ఒక రోకల్ బండ గాని పప్పుదువ్వ గాని తీసుకుని దంచుతూ మొత్తం పొడి అయిపోతుందండి. చూసారు కదండి, ఇలా చక్కగా పొడి అయిపోయింది కదండి. ఇలా పొడి చేసి పెట్టుకుంటే మనకు పని అనేది చాలా ఈజీ అవుతుందండి. ఎక్కువ మొత్తంలో పిండి వంటలు లాంటివి చేస్తున్నప్పుడు ఇలా చేసుకుంటే మాత్రం చాలా ఈజీ అవుతుంది. ఈ పొడిని నేను ఒక డబ్బాలో పోసుకుని స్టోర్ చేసుకుంటున్నానండి. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల చూస్తున్నారు కదండి, బెల్లం అనేది ఎంత చక్కగా పొడి అయిపోయిందో. చాలా ఈజీగా నేను కష్టపడకుండానే పొడి చేసుకున్నాను, దీనికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదండి. సో ఫ్రెండ్స్, ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి.